హిందూ బంధులందరికి ఈ పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి విజయదశమి పర్వదినాన అందరికి హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అన్ని విషయాల్లో విజయాలు చేకూర్చాలని గతంలో జరిగినటువంటి మంచి చెడుల విషయంలో మంచి ఆలోచనతో ఇలా ముందుకు సాగే విధంగా ఆ అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి స్వార్థము కల్మషము వీడి నిస్వార్థంగా ఒక మంచి శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం అందరం ప్రయత్నం చేసే విధంగా అందరు కలిసి ఉండే విధంగా భేదాభిప్రాయాలు పక్కబెట్టి కష్టాల్లో ఇబ్బందుల్లో అందరూ ఒకరికొకరు కలిసి పంచుకునే విధంగా ఆ ఆలోచనను అమ్మవారు కల్పించాలని చెప్పి గతంలో జరిగిన మంచిని చెడును మంచి విషయాల్లో చెడు విషయాల్లో మంచి జరగడానికి అన్ని విధాల అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ అందరం కూడా గతంలో పడ్డటువంటి ఇబ్బందులు అందరికీ గతంలో పడ్డ ఇబ్బందులు గతంలో పడ్డ కష్టాలు అన్ని తొలగిపోవాలని చెప్పి అందరి లోపల ఒక మంచి ఆలోచన కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఒక శక్తిని ఇంకా అందించాలని చెప్పి ఒక మంచి హృదయంతో మంచి ఆలోచనతో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఈ దేశ ప్రజలందరినీ కాపాడడం కోసం నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ కార్యంలో ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా నరేంద్ర మోడీ గారికి శక్తిని ప్రసాదించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకుంటూ ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామి దేశంగా తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి చేస్తున్నటువంటి ఈ సంకల్పంలో విజయం సాధించి పెట్టే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ది చెందే విధంగా కరీంనగర్ పార్లమెంటుతో పాటు అంత తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అభివృద్ది చెందే విధంగా అందరు కలిసిమెలిసి ముందుకు సాగే విధంగా ఆ అమ్మవారు కరుణా కటాక్షాలు అందించాలని చెప్పి ఆ తల్లిని వేడుకుంటూ మరొక్కసారి అందరికీ విజయదశమి పర్వదినాన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.